లేకపోతే దీనికి ఆన్సర్ చేయకపోతే ఆయనకు తెలియదేమో, చాలా తక్కువ సార్లు మాత్రమే కనపడతాడు ఆ సంఘాల దగ్గర. అందుకనే మన ఉపాధ్యాయ సంఘాలకు సంబంధించి చాలా క్లియర్ గా తగ్గింది అని చెప్పాం మేము. జీతాలు ఎలా తగ్గింది అంటాడు ఆయన, ఒక లెక్క తీసుకున్నవాడు మూడు అంశాలు మాత్రమే ఆయన తెలియజేస్తాడు. అప్పుడు నేను 2018 నాటికి మేము ఇచ్చినటువంటి పిఆర్సీ కలిపి ఈరోజు ఇచ్చేటువంటి దానికి, అంటే ఆ డిఎల్ ఇచ్చారు కదా 5 డిఎలు, దానికి కలిపి ఇచ్చేటువంటి గ్రాస్ పెరిగిందా లేదా అనేటువంటి చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ఈ విధంగా జిమ్మిక్కులు వేయడం అనేటువంటిది కాదు. 1/7/2018 నాటికి ఉండేటువంటి బేసిక్ పేకి, ఆ రోజు ఉండేటువంటి డిఏకి, ఆ రోజు ఉండేటువంటి ఫిట్మెంట్ మీరు 23 ఇస్తే కలిపేటువంటి దానికి, పెరిగినటువంటి ధరలకి ఖచ్చితంగా తగ్గింది అనేటువంటిది మేము వాదిస్తున్నాం. ఈ ఇది ఎక్కడైనా చెప్తాం. మీరు ప్రజల్లో మీరు ఏం చేస్తున్నారంటే చాలా చులకన భావంతో ప్రచారం మొదలుపెట్టారు. మేము అందుకనే చెప్తా ఉన్నాం, మేము ఎక్కడైనా కూడా దీన్ని చెప్తాం, మీ దగ్గర కూడా చెప్తున్నాం అని చెప్పి చెప్పడం అనేటువంటిది జరిగింది. సరే, ఆ యొక్క ఎగ్జాంపుల్ అనేటువంటిది చాలా వాదోపవాదాలు జరిగినాయి. ఆయన చివరికి ఏంటంటే సరే సరైనటువంటి లెక్కలు తీసుకురావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. మేము లెక్కలు తీసుకురావడానికి రాలేదు, లెటర్ వేయడానికి వచ్చి ఇచ్చామని చెప్పి మేము ఇచ్చేసి రావడం అనేటువంటి జరిగింది. మిత్రులారా, మరి ఆ మేరకు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కొంత ఏంటంటే, అంటే వారి వైపున వీళ్ళు సభలోకి దిగారు కాబట్టి కొన్ని థ్రెటన్స్ చేయాలనేటువంటి రూపంలో కూడా చేయడం జరిగింది. ఈరోజు ట్రెజరీ పే అండ్ అకౌంట్స్ శాఖలకు సంబంధించిన వాళ్ళు, మీరు 7వ తేదీన సభలోకి దిగితే వాళ్ళు ఇప్పుడే నాన్ కోఆపరేషన్ చేస్తున్నారు కదా, సీసీఆర్ రూల్స్ మేము అప్లికబుల్ చేస్తామన్నారు. మీరు ఏమన్నా చేసుకోండి, మేము ఇప్పుడే దిగాం, భయపడేటువంటి ప్రసక్తే లేదనేటువంటిది మేము చెప్పడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 60 నుంచి 62 వరకు మీరు ఎట్లా ఇస్తారు, మీరు పేపర్లో ఇస్తారు, మాకు అవసరం లేదు, నిరుద్యోగులకు మీరు జీతాలు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మీరు చెప్తున్నారు, మేము నిరుద్యోగులకు జీతాలు ఇవ్వలేదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇంకా నిరుద్యోగులు ఉన్నారు, నువ్వు 1,28,000 మందే కాదు, నువ్వు మేనిఫెస్టోలో ఇచ్చేటువంటి లక్షలాది మంది నిరుద్యోగులకి నువ్వు ఉద్యోగాలు ఇవ్వాలి కాబట్టి మేము దాన్ని 60 అనేటువంటి దానికి చాలు, 62 అనేటువంటిది ఉపాధ్యాయ సంఘాలుగా మేము డిసైడ్ అయ్యాం. ఉద్యోగ సంఘాలుగా ఏంటంటే 4th క్లాస్ ఎంప్లాయీస్కి మాత్రమే అన్ని చేసి 62 అనేటువంటిది అడగడం జరిగింది. అది చాలా క్లియర్గా ఉన్నాం, అయితే రాసేయండి అని చెప్పాడు ఆయన. ఎస్, రాసిస్తాం ఇప్పుడే, 4వ తరగతి ఉద్యోగులకు మాత్రమే 62 చేయండి, ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వెనక్కిపోతాం మేము, 64 అనేటువంటిది కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు, మా ఉపాధ్యాయులు మీరు పెట్టేటువంటి మాకుండేటువంటి పని కాకుండా అనవసరమైనటువంటి పని రీత్యా ఎప్పుడెప్పుడు మేము విఆర్ఎస్ ఇచ్చిపోదాం అనేటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వం అది కూడా తెలుసుకోవాలని చెప్పి కూడా మేము చెప్పడం అనేటువంటిది జరిగింది. 60 ఏళ్ళు కూడా మేము పనిచేయలేం, మీరు పెట్టేటువంటి బాధలకి ఉపాధ్యాయుడికి బోధన తప్ప అన్ని పనులు పెడతా ఉన్నాం. వైద్య ఆరోగ్య శాఖలో 40 యాప్స్ పెట్టావు, అసలు మా పని ఏంటి, నువ్వు పెడుతున్నటువంటి పని ఏంటి? ఇటువంటి పరిస్థితుల రీత్యా 62 కాదు కదా, విఆర్ఎస్ ఇచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది కూడా మేము చెప్పడం జరిగింది. ఏమైనా ఏంటంటే మాకు కూడా ప్రభుత్వానికి కొన్ని అధికారాలు ఉంటాయి, మరి గతంలో జరిగినటువంటి వాటిని మేము గత ప్రభుత్వాలు చేసినట్టుగా చేయం, మేము మీకు హింసిస్తున్నాం అన్నట్టుగా ఇచ్చారు. ఎంత హింసించినా ఏమిచ్చినా 9 మంది సీరింగ్ కమిటీ సభ్యులు ఆ రోజు చాలా మా పరిధులకు లోపడి ఆ మంత్రులకు ఇచ్చేసి మేము రావడం అనేటువంటిది జరిగింది అనేటువంటిది మీకు తెలియజేస్తున్నాం. ఆ మేరకు ఏంటంటే 25వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో జరిగినటువంటిది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడం, మళ్ళీ వాళ్ళలో మదనం అనేటువంటిది మొదలైంది ప్రభుత్వంలో అనేటువంటిది వాస్తవం. అదేవిధంగా నిన్న కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, మరి ఏదైతే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూకి ఇచ్చినటువంటి మెమరాండం అనేటువంటిది కూడా చాలా అంశాలు దాంట్లో ఉన్నాయి. అది కూడా చాలా హైలైట్ అయింది. ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా చాలా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు ఫేవర్గా వారు చెప్పడం అనేటువంటి జరిగింది అనేటువంటిది కూడా మనకు తెలిసి వస్తున్నాం మిత్రులారా. మరి ఈ మేరకు మన యొక్క ఉద్యమం అనేటువంటిది ఏ రకంగా తీసుకుపోవాలి అనేటువంటిది మరి నిన్న రాత్రి 9:30 వరకు కూడా కూర్చోడమనేటువంటిది జరిగింది మిత్రులారా. ఆ మేరకు మన యొక్క కార్యాచరణ అనేటువంటిది చాలా ఒడిదుల రూపంతో ఉంటుంది. ఇంతకుముందు మనం ఏంటంటే నిరాహార దీక్ష చేస్తే అట్లా ఊకెట్లోకి వచ్చేటువంటిది కాదు,
సమ్మె నోటీస్ ఇచ్చాం. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా నేను సమ్మెలో లేరు అంటే మనం ఛాలెంజ్ చేశాం. అందుకనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ చిరుసేవను కూడా పోగొట్టుకోకుండా సచివాలయ ఉద్యోగులను కూడా మేము దాదాపుగా 3 గంటలు సేపు కూర్చోబెట్టి 4 వర్గాలుంటే 4 వర్గాలని మేము తెలియజేసి వారు కూడా సమ్మెలోకి రావడానికి ఈ 4 దేశాలు సిద్ధం చేశాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటిది తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను మిత్రులారా. అదే విధంగా సమఖ్యాంధ్రలో ఏ విధంగా అయితే ఆర్టీసీ కార్మికులు ఆ రోజు కార్మికులు ఈ రోజు ఉద్యోగస్తులు వారు కూడా ఒక అడుగు ముందుకేసి మీరు ఏం చెప్తే ఎప్పటి నుంచి సమ్మెలోకి రావాలంటే అప్పటి సమ్మెలోకి వస్తామని చెప్పి ఏదైతే నేషనల్ మజ్దూర్ యూనియన్ అదేవిధంగా ఎంప్లాయీస్ యూనియన్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా నిన్న మేము వాళ్ళతో నెగోసియేషన్ జరిపిన తర్వాత మీరు ఎప్పుడు ఊ అంటే అప్పుడు బస్సు డిపోల్లో బస్సులను కారేసి సమ్మెలోకి వస్తామని చెప్పి ఆర్టీసీ కార్మికులు కూడా చెప్పడం అనేటువంటి జరిగింది మిత్రులారా. ఏ వర్గం కూడా ఈరోజు పక్కన లేరు, అందరు కూడా సమ్మెలోకి వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి అగ్రనాయకత్వానికి బలం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి కాదు, మంత్రులు కాదు, ఐఏఎస్లు కాదు, మనమే బలం అనేటువంటిది. ఈ వేదిక ద్వారా వారికి బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మేరకు కార్యాచరణ అనేటువంటిది మీ అందరికి తెలుసు. మరి ఈరోజు నిల నిరాహారదీక్షలు మొదలయ్యాయి రాష్ట్ర వ్యాప్తంగా. రేపు అదేవిధంగా 30 తారీఖు వరకు కూడా ఈ నిల నిరాహారదీక్షలు ఉంటాయి. మరి కూర్చునేటువంటి మిత్రులు కూర్చుంటారు, మిగతా మిత్రులందరూ కూడా వేలాదిగా పక్కన వచ్చి నిలబడి మద్దతు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది 4 రోజుల కార్యక్రమంలో తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిబ్రవరి 3వ తారీఖున చెలవ విజయవాడ అనేటువంటిది ఇచ్చాం. అయితే విజయవాడ అనేటువంటి దాంట్లో మార్పులు అనేటువంటివి నిన్న చర్చించడం జరిగింది. దాన్ని సెక్రటరీ అయినా అందామా లేకపోతే ఇంకో రకంగా పేరు పెడదామా, ఎక్కడి నుంచి ఎక్కడికి రాలి, ఎక్కడ సభ పెట్టాలనేటువంటిది ప్రాథమికంగా మేము మాట్లాడుకోవడం జరిగింది. ఆ మేరకు ఈ రోజు రేపట్లో క్లియర్ గా చెలవ విజయవాడకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ ని పూర్తి స్థాయిలో మీకు అందజేస్తామనేటువంటిది తెలియజేస్తున్నాము. అదేవిధంగా 5వ తారీఖున ఈ రాష్ట్రంలో ఏ ఏ శాఖల్లో అయితే యాప్స్ ద్వారా బాధపడుతున్నారో ఎస్పెషల్లీ విద్యాశాఖ, ఆరోగ్య, వైద్య శాఖ, ఇంకా ఏమైనా శాఖలు ఏ ఉన్నా కూడా అన్ని శాఖలు ఏం చేయాలంటే యాప్స్ డౌన్. ఆ రోజు అప్లోడ్ వాళ్ళ నాయన ఎవరు వాళ్ళ నాయన వచ్చి చెప్పినా కూడా ఎవరు కూడా యాప్స్ను అప్లోడ్ చేయకుండా మన యొక్క నిరసనలు తెలియజేయాలనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరు భయపడాల్సిన పని లేదు, ఆ యాప్స్ను ఎవరు కూడా అప్లోడ్ చేయకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా. అదేవిధంగా 6 అర్ధరాత్రి నుంచి మనమందరం కూడా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నాం. మన సమ్మె ఖచ్చితంగా విజయవంతం కావాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ రాష్ట్రంలో మనందరికి తెలుసు అనుభవాలు ఉన్నాయి. ఎవరైతే ప్రజాకర్షణతో ఉండేటువంటి ముఖ్యమంత్రులు ఉన్నారో వాళ్ళకే ఉద్యోగుల యొక్క చెగదగిలి వాళ్ళ ప్రభుత్వాలు కూలిపోయాయనేటువంటిది మీ అందరికి తెలుసు. ఎన్టీ రామారావు ప్రజాకర్షణ కలిగినటువంటి నాయకుడు ఆయన. ఆయనను దించింది ఎవరంటే ఉద్యోగస్తులే. రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజాకర్షణ కలిగినటువంటి ఆయన, కానీ ఆయన భయపడింది దించామో లేదో పక్కన పెడితే. ఆయన భయపడింది కూడా ఎవరంటే